ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహాముని పరిశోధించాడు. మన దేవుడు ఎలా అంటాడు చెప్పనా, శ్రమల గుండా, ఇబ్బందుల గుండా, సమస్యల గుండా చనిపోయేంత వరకు మనల్ని పరిశోధిస్తూనే ఉంటాడు. ఎందుకు పరిశోధిస్తావు ప్రభు అంటే, ఆ టైంలో ఆయన ఇరికించేసి ఆ శ్రమంలో నిలబెట్టేసి అప్పుడు అంటాడట, ఇప్పుడు కూడా నన్నే ప్రేమిస్తున్నావు కదా అంటాడట. అది ఎలా ఉంటుంది చెప్పనా, ఆయన గిల్లేసి ఐ లవ్ యూ చెప్పు అంటాడట. ఎవరు? నిజంగానే ఇప్పుడు అబ్రహాముని శ్రమంలో నిలబెట్టబోతున్నాడు. నిలబెట్టబోయే సమయంలో అంటున్నాడట, నన్ను ప్రేమిస్తున్నావా అని. నిజంగానే ప్రేమిస్తున్నాను ప్రభా. అయితే నీకు ఒక విషయం అడుగుతాను, నువ్వు నాకు చిత్తము చిత్తము అని ఒక మాట అడుగుతున్నావుగా, నీకు ఒక్కడే కొడుకు కదూ అన్నాడు. ఎంతమంది? ఒక్కడే కొడుకు. నేను అడుగుతున్నానండి, ఆయన ఒక్కడే కొడుకును కన్నాడని ఈయనకి తెలీదా? ఈయన ఎలా అంటాడు చెప్పనా, గిల్లి గిల్లి పుండి మీద కారం జల్లి నొప్పి వస్తుందా అని అడిగి అంటాడట, నొప్పి వస్తుంది ప్రభు అంటే ఐ లవ్ యూ చెప్పు అంటాడు. అబ్రహామును కూడా చూడండి, ఒకే ఒక్క కొడుకు. ఆ పదం ఎందుకు వాడారు చెప్పనా, నిర్ణయించుకో, నేను అడగబోయే దాన్ని పదే పదే పరిశీలించుకో, ఇప్పుడు వీడిని ఇచ్చేస్తే నీకు ఇంకొకడు లేడు, ఒక్కడే ఒక్కడు. మనకిద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఒకడు పోయినంత రోదన ఉండదు, ఎందుకంటే ఆ బాధను ఇంకొకళ్ళు చూసుకుంటాం. ఒకటి వెళ్ళిపోతే ఇంకొకళ్ళు మనం చూసుకుంటాం, ఆ యొక్క ప్రేమను మరొకరిలో పంచుకుంటాం. కానీ ఇప్పుడు చూడండి, అబ్రహాంకి ఒక్కడ పోతే ఇంకెవరు లేరు, ఆ వృద్ధాప్యం మళ్ళీ పుట్టే అవకాశం కూడా లేదు. అబ్రహామ గారిని కావాలని అడుగుతూ, నీకు ఒక్కడే ఒక్క కుమారుడు, ఆ ఒక్కడిని నువ్వు బాగా ప్రేమిస్తున్నావు. వయసు అయిపోయింది అబ్రహాం, ఏమీ చేయలేడు. కానీ వయసు అయిపోయిన తన తండ్రి కట్టెల దగ్గర, తనకి కట్టెల దగ్గర కట్టేస్తున్నా ఇస్సాకు ఏమి, ఎందుకంటే ఇస్సాకుకి వయసుతో పాటు పరిపక్వత ఉన్న మాట ఏంటంటే, మా నాన్న ఆ దేవుని కొరకు నన్ను బలి ఇవ్వబోతున్నాడని అర్థమైపోయిందట. ఫ్రీడమ్ డే నాడు మనం నేర్చుకోవాల్సింది ఏంటి చెప్పనా, ఆ అబ్బాయి తన యొక్క నాన్న ప్రేమను గౌరవించి నా ఫ్రీడమ్ను హరించడానికి నువ్వు ఎవడవని తిరగేసి అడగలేదట.